ఈ సభాముఖంగా చెప్తున్నా, మీరు ఒక అఖిల పక్షం పెట్టండి. దానికి నిర్వాసితుల సంఘాల దగ్గర నుంచి దాదాపు 30 సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. పెద్దలందరినీ పిలవండి, మేధావులందరినీ పిలవండి, రాష్ట్ర క్షేమం కోరుకొచ్చిన మేధావులందరినీ పిలవండి, కాంగ్రెస్ నాయకుల్ని పిలవండి, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పిలవండి, సిపిఐ సిపిఎం ఆ నాయకుల్ని పిలవండి, మీ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పిలవండి. అలాగే మీకు మేమంటే ఎంత ఇష్టమో తెలియదు, కానీ నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు మీకు సార్. నాకు నన్ను కూడా పిలవండి, మా నాయకుల్ని పిలవండి, మా జన సైనికుల్ని పిలవండి, మా ఆడపడుచులను పిలవండి, వస్తాం మేమందరం. ఇంతమంది కలిసి వచ్చి ఒక పోరాటం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, దీని తాలూకు తీవ్రత అర్థమవుద్ది. అసలు మన పోరాటాలే చేయకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, మీరు తప్పు చేశారని అనటం కూడా భావ్యం కాదు కదా. ఈ రోజున తెలంగాణ వచ్చింది అంటే ఆ మూల ఉన్న ఒక ప్రతి కుర్రవాడు కూడా జై తెలంగాణ అంటే తప్ప రాలేదు. ఆ రోజున నేను మొన్న తెలంగాణ సభలో చెప్పాను, మీ పోరాట స్ఫూర్తి నాకు జనసేనకు స్ఫూర్తి అని. ఎందుకంటే 14-16 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా మా నేల, భారతదేశం అంటే గౌరవం ఉంది, భక్తి ఉంది, కానీ నా తెలంగాణ నేల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మరి ఆంధ్ర వాళ్ళకి ఆ నేల మీద ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు రాదా ప్రేమ? కసి లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? మీకేం అనిపించదా? మనది అనిపించదా మీకు? అలా అనిపించకపోతే నాలాంటి వాడు పోరాటం చేస్తే భుజాలు ఉంగిపోయి వాడు బొడకబోర్లో పడతాడు తప్ప. మీకు కోపం లేని సమాజంలో నాలాంటి వాడు ఎన్ని అరుపులు అరిచినా ఏమి చేయలేడు. నేను ఒకటే వెయిట్ చేస్తాను, మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. మీకు కోపం వచ్చిన రోజు నన్ను పిలవండి, ఎందుకు నన్ను చెప్తాను. అలాగే వైసీపీ నాయకులకు కూడా ఈ వైజాగ్, ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి చెప్తా ఉన్నాను, మీరు అఖిల పక్షం పిలవాలి. మీరు అఖిల పక్షం పిలవకపోతే మీరు 48 గంటలు టైం ఇస్తున్నాం సార్, మీరు చెప్పండి. అఖిల పక్షం ఉండాలంటారా? ఒకసారి చేతులు ఎత్తాను సార్ అందరికీ. బాబు అందరూ చేతులు ఎత్తాలి, మీరు మొహమాట పడతారు, చేతులు ఎత్తాలి. అఖిల పక్షం కావాలి, అందరు చేతులు ఎత్తండి. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే అఖిల పక్షం రావాలి, అఖిల పక్షం ఏర్పాటు చేయాలి వైసీపీ ప్రభుత్వం. అందుకని చెప్తా ఉన్నాం సార్, మీ అనుభవజ్ఞులు 48 గంటలు టైం ఇద్దామా? అట్లీస్ట్ అఖిల పక్షం పిలవడానికి మీరు చెప్పాలి. 48 అవర్స్, 2 రోజుల, ఇంకొంచెం ఎక్కువ. సరే, ఇక్కడున్న పెద్దలంతా చెప్తా ఉన్నారు 48 గంటలు కాకపోతే ఒక వారం రోజులు తీసుకోండి. వారం రోజుల్లోపు మీరు ఒక ప్రకటన ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము ఇలా ఆపబోతున్నాం, మేము పార్లమెంట్లో దీని గురించి మాట్లాడతాం, అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వంతో మేము వారితో మేము మెప్పిస్తాం, వారిని పోరాటం చేస్తాం, కానీ స్టీల్ ప్లాంట్ని సాధించుకుంటాం, ప్రైవేట్ గనులు సాధించుకుంటాం అని చెప్పినా కానీ నేను బయటికి రాను. సంతోషంగా నేను ఏదో మా పార్టీ కార్యక్రమాలు మా ప్రజలు ఏదో కూర్చుని వెళ్ళిపోతాను. మిమ్మల్ని కూడా ఒక పల్లెతో ఒక మాట అన్నాం. అలా కాకుండా మీరు కలబొల్లి కబుర్లు చెప్తే మటుకు మేము ఖచ్చితంగా ఉద్యోగం